ఖర్చు పెట్టి ఎకరం పొలం వేశారండి. ఒక్క రూపాయి తినే ఆస్కారం లేదు. ఒక్క 10 రోజుల్లో కనీసం ఎకరానికి 20,000 వచ్చే మిరప తోటలో పుంజు తోటలో పొలం ఏం నాశనం అయిపోయింది. మిరపలేం బాగా పోయినాయి, దొండ పద్దకు పోయినాయి, సైడ్లన్నీ పోయినాయి. అందువల్ల దాని సరిపడ నష్టపరిహారం ఇవ్వాలండి. దొండ పందిరి మీరు పుష్పు అన్ని పోయినాయి. కనీసం ఎకరానికి 100,000 50,000 సార్ కావాలండి. కవులే 50,000 ఉందండి, ఒక రూపాయి తినేది ఉండదు. అదే చాలా నష్టపోయినాయి. దొండ పైర్లు, పసుపు పైర్లు, మిరపైర్లు, వంగ పైర్లు, చెరుకు ఇటువంటి పైర్లన్నీ నష్టపోయినాయి. ఈ నష్టపోయిన దీనికి గవర్నమెంట్ వారు నష్టపరిహారం ఇవ్వాలి. వెంటనే దీన్ని పరిష్కరించాలి. కనీసం ఎకరానికి 50,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మొన్న వాళ్ళు మీ ఇల్లు కూడా ముంచేయాలని ప్రయత్నం చేశారండి. ఆ రేఖ కూడా పైరు వేయకుండా ఎవరు ఆగలేదండి. అందరు వేసుకున్నారు, ధర తంపుకున్నారు. ఇవాళ తిండి నోటు కట్ తిండిపోయిందండి. పైనండి నోటు కట్ తిండిపోయిందండి. 10 రోజులు వరద వచ్చిందో రాలేదండి. వేరే వాళ్ళు బోర్లు పొట్టంతో సహా మీరు వాడితే అందరికి మొత్తం తినవండి. వాడు లేదండి, వాడు వచ్చి ముందుకుపోయి పత్తి సీమ కూడా లేదు. ఎట్లా అధికారులు ఏంటంటారు వాటర్ వదలటంలో కాదు, వచ్చిందేంటంటే అధికారులు వదిలిపెట్టుంటే వాళ్ళు చేసేవాళ్ళు. ప్రభుత్వమే పెత్తనం తీసుకొని లేనిపోని సమస్యలు సృష్టించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా కొంప